రాజకీయం అనేది నాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆశ కాదు. చిన్నప్పటి నుంచే నాకు ఆశ రాజకీయం అంటే, అది చేరుతున్నాను అనేది మాత్రం ఖాయం. ఎప్పుడు చేరుతాను అనేది నేను చెప్తాను కదా, మీరు లేకపోకుండా నాకెవరు లేరు, నేను చెప్తాను తప్పకుండా. అలా పోటీ అనేది ఇప్పుడు ఏం లేదు, పోటీ అనేది ఏం లేదు. నేను రాజకీయంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారిని గెలవాలి, ఆ నాయకుడు ఏం చెప్పినా అది చేయాలి, మనస్ఫూర్తిగా 24 అవర్స్ కష్టపడాలని నేను అనుకుంటున్నాను. ఏ స్థానంకి ఏ పదవికి వచ్చినా నేను ఏం చేయాలో అని నేను ముందు చెప్పాలి కదా, అది నా విషయం కదా. చేరకపోయినా అది తర్వాత విషయం. ఒక అమ్మాయిగా నేను చెప్పాలి కదా, నిన్ను ఎవరు అటాక్ చేయడానికి ఎవరిని వస్తే నేను ఊరుకుంటానండి, అది అటాక్ రాని నేను చెప్పను కదా. అటాక్ వచ్చినప్పుడు నేను ఎదుర్కొంటాను అని చెప్తాను, అది అటాక్ రావాలని లేదు కదా, నేను చేరాలని లేదు. చేరితే నేను టీడీపీలోనే చేరుతాను, అంతే. కావాలంటే ఓట్లు దొరుకుతుంది, నేను ఇండియన్ కాబట్టి నేను ఈ పార్టీలో చేరుతున్నాను అనుకుంటున్నాను. తెలుగు సినిమాలు చాలా చేశాను, అదే విషయం. మనం నమ్మకమే కదా, మనం దేవుడిని నమ్మినట్టు మనం, నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నాను అంతే. ఇంకా ఆయన నన్ను చేరకపోతే కూడా నేను ఇలాగే చెప్తాను, నేను టీడీపీలో రాకపోయినా కూడా నాకు ఆ టీడీపీ మీద ఇష్టం నేను చెప్తాను, అంతే సింపుల్.